हेलो एवरीवन, वेलकम बैक टू श्रावंती हॉल्स। टुडे हॉल में नेनु मिंत्रा नुंडि तीसुकुन्न गाउन्स एंड सारी अयिते चूपिस्तानंडी। फर्स्ट ड्रेस वच्चेसि मनकि टील ब्लू कलर लो अयिते वच्चिंदंडी। दीनिकैते राउंड नेक वच्चिंदी। स्लीव्स कूडा मनकि टू स्टेप्स लो रफल स्लीव्स अयिते इच्चारु। स्लीव्स की लाइनिंग अंटू एमी रालेदंडी। योक पार्ट दग्गर वच्चिन डिजाइन मात्रं मनकि सिल्वर जेरी वर्क अंड पीच कलर तो एंब्राइडरी वर्क अनेदी इच्चारु। वेस्ट दग्गर स्टिचिंग कूडा मनकि पर्फेक्ट गा वच्चिंदी। थ्रोट गाउन कंता मनकि फ्लोरल एंब्राइडरी वर्क अनेदी वच्चिंदंडी। किंद मनकि बॉटम बॉर्डर लो अयिते मनकि फ्रिल्स टाइप स्टिचिंग अयिते इच्चारु। टॉप टू बॉटम लाइनिंग अयिते मनकि क्रेप लाइनिंग अयिते वच्चिंदी। ई गाउन की जॉर्जेट फैब्रिक अनेदी यूज चेशारु। बैक साइड कूडा मनकि सेम डिजाइन अंडी। कानी ओक पार्ट दग्गर वच्चिन डिजाइन मात्रं मनकि बैक साइड रालेदु। रिमेनिंग अंता सेम वर्क अयिते वच्चिंदी। साइजेस एम टू डबल एक्सएल वर्क अयिते उन्नायंडी। नेनु अयिते एम साइज तीसुकुन्नानु। आफ्टर कूपन कोड अप्लाई चेसाक नाकैते ई ड्रेस 1440 अयिते वच्चिंदंडी। नेक्स्ट ड्रेस अयिते मनकि ब्राइट रेड कलर लो अयिते वच्चिंदंडी। दीनिकि कूडा राउंड नेक वच्चिंदी। स्लीव्स थ्री क्वार्टर स्लीव्स अयिते वच्चायी। स्लीव्स अंड ओक पार्ट कोच्चिन डिजाइन मात्रं मनकि मिरर अंड सीक्वेंस वर्क तो मनकि एंब्राइडरी वर्क अनेदी इच्चारु। ఆ మిర్రర్ వర్క్ కూడా మనకి ప్లాస్టిక్ మిర్రర్ వర్కే వచ్చింది। గౌన్ కి బాటమ్ లో 4 స్టెప్స్ రఫుల్ డిజైన్ అనేది వచ్చింది। ఈ గౌన్ కి పాలీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారండి। ఫ్లేర్ మనకి 4 మీటర్స్ వరకు అయితే ఇచ్చారు। బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చింది। బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ కోసం మనకి జిప్ కూడా అయితే వచ్చిందండి। సైజెస్ ఎక్సెస్ టు ట్రిపుల్ ఎక్సెల్ వరకు అయితే ఉన్నాయండి। అంటే బస్ట్ సైజ్ మనకి 32 నుంచి 44 వరకు అయితే ఉంది। నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను। దీనికి లైనింగ్ వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ యూస్ చేశారు। లెంగ్త్ 57 ఇంచెస్ వరకు అయితే ఇచ్చారు। ఈ డ్రెస్ ప్రైస్ నాకు 1850 కి వచ్చిందండి। ఇప్పుడు ప్రైస్ ఎక్కువ చూపిస్తుంది కదా, మీరు విష్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి, మీకు తక్కువ ప్రైస్ కి వస్తుంది। నెక్స్ట్ సారీ మాత్రం మనకి బ్రైట్ రెడ్ కలర్ లో అయితే వచ్చిందండి। రెడ్ కలర్ లో మీరు సారీ బై చేయాలనుకుంటే ఇదైతే పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంది। సారీకి డిజైన్ అంతా మొత్తం మనకి స్ట్రైప్ డిజైన్ అనేది వచ్చింది। సారీకి టూ సైడ్స్ మాత్రం బోర్డర్ అయితే మనకి సెల్ఫ్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది। కట్ వర్క్ డిజైన్ అనేది ఇచ్చారు। ఈ సారీకి పాలీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారండి। లెంగ్త్ 5.5 మీటర్స్ వరకు అయితే వచ్చింది। ఈ సారీలో ఇంకా 7 డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి। స్క్రీన్ లో చూపించేదైతే మనకి బ్లౌజ్ డిజైన్ అండి। ఇది ఫ్రంట్ డిజైన్ అన్నమాట। మొత్తం మనకి సెల్ఫ్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు। టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు। బ్లౌజ్ కి ఫ్యాబ్రిక్ అంతా నెట్ ఫ్యాబ్రికే వచ్చింది। బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారండి సెల్ఫ్ కలర్ తోటి। స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ అయితే వచ్చాయి। స్లీవ్స్ కి డిజైన్ కూడా మనకి రెడ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది। అండ్ జిగ్జాగ్ టైప్ లో మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు। మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి। ఇది స్టిచ్ చేపించుకుంటే మనం వేరే సారీస్ మీద కూడా వేసుకోవచ్చు। దీని ప్రైస్ వచ్చేసి మనకి 1850 చూపిస్తుంది కదండి, నాకైతే 1530 కి వచ్చింది। లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, థాంక్యూ।